ఒక విధంగా చెప్పాలండి, ఆనాడు రైతు దిక్కుతోచిన స్థితిలో ఉన్నాడు, ఇప్పుడు రైతు పరిస్థితి ఎలా ఉంది? ఉచిత కరెంటు 24 గంటల కరెంటును ప్రతి కుటుంబానికి అందజేస్తూ మిగులుబాటు కరెంటు పక్క రాష్ట్రాలకు కూడా మనం అప్పించే బాధ్యతలు ఉన్నామంటే మరి మన కేసీఆర్ గారి యొక్క దూరదృష్టి, మరి దీక్ష దక్ష ఏ విధంగా ఉందో మీరు అంతా ఒకసారి ఆలోచించాలా. అప్పుడు దుమ్ముగూడెం దగ్గర సారా ప్రాజెక్టు మరి పూర్తి చేశారు. అటవీ పర్యావరణ మరి పర్మిషన్లు అన్నీ వచ్చినాయి. వచ్చే సంవత్సరం అట్టి నీటిని మనం ఖమ్మం పూర్తిగా ఖమ్మం జిల్లాలో ఒక జానడు భూమి కూడా తేడా లేకుండా అందరికీ కూడా వ్యవసాయ యోగ్యంగా వచ్చే నీడు వచ్చే సంవత్సరం మనం 2020 తారీఖు మన పూర్తి స్థాయిలో వ్యవసాయ పరంగా వాడుకోబోతున్నాం మనం. ఇది కేసీఆర్ గారు రైతాంగ గురించి ఆలోచించే పరిస్థితి. మరి వ్యవసాయం చేసుకోవటం వల్ల మరి డబ్బు కావాలా, పెట్టుబడి కావాలా? పెట్టుబడి అందదు, ఏం చేయాలి అప్పుడు రైతు? వెంటనే పక్కలోకి పోవాలా, వడ్డీలకు పోవాలా, అధిక వడ్డీలు తెచ్చుకోవాలా, లేబర్ బంగారం తాకట్టు పెట్టుకోవాలా? ఇటువంటి పరిస్థితులు రైతుకు ఉండగలవనే ఉద్దేశంగా మరి ఆయన రైతు బంధు ప్రోగ్రాం పెట్టారు. రైతు బంధు పెట్టి పోయినసారి పరిపాలన అంటే 5 ఏళ్ల కాలంలో 4,000-8,000 ఇచ్చే ఎకరానికి ఇప్పుడు 5,000-10,000 రూపాయలు ఇచ్చేసి రైతాంగాన్ని ఆదుకోబోతున్నారు ఆయన. ఏపీఎంసీ ఎన్నికల్లో కానీ మీ అందరం కూడా అన్ని పార్టీలు ఏకమై కూడా టీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేయడం జరిగింది. ఎందుకు చేయడం జరిగిందంటే మాధారం గ్రామంలో అభివృద్ధి లేదు, ఇంతకుముందు 8 సంవత్సరాల పెట్టి కూడా అభివృద్ధి లేదు. ఈసారైనా గ్రామ పెద్దలు అందరం కలిసి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే అది ఒక టీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యం అని చెప్పేసి అనుకున్నాం. ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి మీరు వాళ్ళకే నిధులు తరలించేటటువంటి ఒక భావన జనాలలో ప్రజలలో ఉంది కాబట్టి ఆ కోణంలో ఆలోచించి మా పార్టీని అన్ని కూడా మీ అభ్యర్థులకి సహకరించి సర్పంచ్ని అయితేంది, ఎంపీసీని అయితేంది, అందరినీ కలిపిస్తున్నాం సార్. మా గత హామీ ఇవ్వాలి మీరు ఈరోజు. ఎందుకంటే ఈ ప్రజల తరఫున మీ అందరినీ అత్యున్నత మెజార్టీతో కనిపిస్తున్నాం కాబట్టి మా కోరిక ఏంటంటే ఎమ్మెల్యే గారికి చెప్పేది ఈ గ్రామాన్ని మీరు పక్క తీసుకునేటటువంటి ఒక హామీ మాత్రం మాకు దాదాపుగా తీసుకుంటాం అనేటటువంటి ఒక హామీ మీరు ఇస్తారని మీ మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్. అన్ని పార్టీల వాళ్ళు కూడా ఇక్కడికి రావాల్సిందిగా, సార్ దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాం. కలిసింది అన్ని పార్టీల వారు ఏకతాటిపై వచ్చేసి ఒకే ఎజెండా ఒకే కోరిక మీరు కోరుతున్నారు. ఇది మనకు అసాధ్యం కూడా కాదు. ప్రత్యేకంగా మీకు ఏంటంటే చాలా అడ్వాన్స్ రీజన్ మొత్తానికి ఒక మంచి సర్పంచ్ మీరు ఎన్నుకున్నారు నరేష్ ని. మా మరి ఎమ్మెల్యేని అయితే నిద్రపోయాడు. ఓకే, మీరు ఏదైతే కోరుకుంటున్నారో దానికి పూర్తి స్థాయిలో సహా సహకారాలు ప్రత్యేకంగా దీనికి సింగరేట్ మండలంలో ప్రప్రదంగా మరి మన మాధారం గ్రామానికి ఉంటామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మరి ఇది కేసీఆర్ గారు సాధించిన మొట్టమొదటి కరెంట్. మరి కరెంట్ అయితే వచ్చింది.